ఆరు రకాల నిషేధాలు ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తాయండి హిజాబు నిషేధము హలాల్ మాంసం నిషేధము ముస్లింలు నడిపే వాహనాలు ఎక్కద్దు ముస్లింల షాపులలో ఖరీదు చేయద్దు ఇంకేదో దిక్మాలేండి అన్ని పనికిమాలి దీని దీని బ్యాక్లాష్ ఏముంటుందండి మొన్న కువైట్ దేశంలో పదకొండు మంది పార్లమెంట్ సభ్యులు ఆ ప్రభుత్వానికి రాసినారు కిక్ అవుట్ అక్కడ ఆ దేశంలో వ్యవహారం బాగాలేదు వాళ్ళు మన దగ్గర ఉంటే కూడా దుర్మార్గంగా ఉంటుంది వీళ్ళు నిలగొట్టండి అని చెప్పి మాట్లాడుతున్నారు అట్లా దాదాపు దేశం నుంచి పదమూడు కోట్ల మంది ప్రజలు వివిధ దేశాల్లో బ్రతుకుతున్నారు అనేక ఉద్యోగాలు చిన్న చిన్న వ్యాపారాలు ఏదో చేసుకొని బ్రతుకుతున్నారు ఒకవేళ ప్రపంచం వాళ్ళందరిని తరిమేస్తే ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళని పోషిస్తుందా వాళ్ళకి ఇండియాలో ఉద్యోగాలు ఇస్తారా ఏం జరగబోతుంది ఉన్న పరిశ్రమలు మూతపడితే ఇలా పరిశ్రమలు పనిచేసే కార్మికుల గతం కావాలా ఉన్న ఐటీ పరిశ్రమ బిస్తరగడితే ఐటీ ఉద్యోగుల గతం కావాలా పెట్టుబడిదారులు విముఖత చూపితే పెట్టుబడుల వెలువ రాకపోతే కొత్త ఉద్యోగాల కల్పన జరగకపోతే ఈ నిరుద్యోగ యువత యొక్క ఆశలను నిలిపోవాలా దేశం చిన్నాభిన్నమైతే మళ్ళీ సంభాలించుకోవడానికి కనీసం వంద సంవత్సరాలు పడుతుందండి ఈ చిన్న మతపిచ్చితోని చిన్న ఉద్వేగాలతోని అప్పటికప్పుడు కలిగే తాత్కాలిక రాక్షస ఆనందంతో దేశం కోల్పోయే చాలా ఎక్కువ దేశం అతి భారీ మూల్యం చెల్లించక తప్పదు ఎస్ ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం ఎన్నో ఘటనలు ఉన్నాయి కాబట్టి ఈ ఉన్మాదుల చేతిలో పడి దేశ యువత దేశ మేధావులు కొట్టుకొని పోతే వంద సంవత్సరాలు భారతదేశం వెనకపోతుంది వంద సంవత్సరాలు ఒక సెంచరీ కంట్రీ ఈజ్ గోయింగ్ టు లూజ్ ఎ సెంచరీ విచ్ ఈజ్ డిజాస్టరస్ విచ్ ఈజ్ అన్వాంటెడ్ డిజైరబుల్ కాబట్టి దేశ ప్రజలు ఈ ఉన్మాదులు ఈ దుర్మార్గులు చేసేటువంటి ఈ కుటిలమైనటువంటి కుచితమైనటువంటి విషయాలు వాళ్ళు గ్రహించి తప్పకుండా తమని తాము రక్షించుకునే దిశగా భారతదేశం కదలాలి ఇది బుద్ధిజీవుల దేశం డెఫినెట్లీ నేను బలంగా నమ్ముతాను ఇండియా రియాక్ట్స్ ఇండియా బుద్ధు దేశం కాదు బుద్ధిజీవుల దేశం యాజ్ అండ్ వెన్ గివెన్ తప్పకుండా భారత ప్రజ తిప్పికొడుతుంది గిల్లి పడేస్తుంది మేము ఏదో ఇలా ఉన్నామని అహంకారపూరిత మాటలు మాట్లాడి రాష్ట్రాల నుంచి వచ్చే మంత్రులను రాష్ట్ర ప్రభుత్వాలను అరాకిరిగా మాట్లాడి ఇష్టం వచ్చిన కథలు మాట్లాడి మేము నడిపించగలుగుతాం అనుకుంటే హిట్లర్లు ముసోల్నీలు నెపోలియన్లే పోయిన చరిత్రలో అంతకన్నా గొప్పలు కాదు వీళ్ళు అందుకు సంబంధించి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి భారతదేశాన్ని చైతన్యపరచడంలో దక్షిణ భారతదేశాన్ని చైతన్యపరచడంలో ఏదైతే నేను ప్రముఖ పాత్ర వహిస్తా అని చెప్పినో తప్పకుండా ఆ పోరాటాన్ని బాగా ఇంటెన్సిఫై చేస్తాం ఎస్ నేను నాకు రైతు నాయకులు ఇక్కడ కలిసిన్రు మాట్లాడినరు భారతదేశానికి ఇలా భారతదేశ రైతులు ఇప్పటికే సతమతమవుతూ ఉన్నారు ఒక పర్ఫెక్ట్ పాలసీ లేక ఆ రైతాంగానికి దిక్కు దివాణా లేకుండా అయిపోయింది వాళ్ళని బికారులుగా చూస్తూ ఉన్నది ప్రభుత్వం గతి లేని వాళ్ళుగా చూస్తూ ఉంది ఏం చేస్తారు మమ్మల్ని అని అనుకుంటా ఉంది ఏం చేసినారు మీ మెడలే వంచి ప్రధానమంత్రితోనే క్షమాపణ చెప్పించారు అది మర్చిపోవద్దు జాగ్రత్త ఇండియా రాజ్యాంగపరమైన రక్షణలు ఇస్తూ మినిమం సపోర్ట్ ప్రైజ్కు రాజ్యాంగ రక్షణ ఇస్తూ రైతుకు ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చర్ పాలసీ రావాలి ఈ భారతదేశంలో ఒక ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చర్ పాలసీ ఆఫ్ ఇండియా రావాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా దాన్ని నేను పిలుస్తున్న ఎకానమిక్స్లో కూడా చాలామందిని అశోక్ గులాటి గారు కూడా వస్తామన్నారు దాన్ని మొత్తం ఆ రైతు నాయకులు కూడా వస్తామన్నారు త్వరలోనే హైదరాబాదులో మొత్తం భారత రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాల రైతు ప్రతినిధులను ఢిల్లీలో ఉద్యమం నిర్వహించిన రైతు సంఘాలను హైదరాబాద్కే పిలిపించి ఇక్కడ వర్క్షాప్ పెట్టి ఆ పాలసీ ఇక్కడ డిక్లేర్ చేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి కర్మ బాగుంటే అడాప్ట్ చేస్తారు అడాప్ట్ చేయకపోతే వీళ్ళని పక్కకు జరిపి భారత రైతాంగమే గిల్లి పారేసి ప్రత్యామ్నాయ ప్రభుత్వం తెచ్చుకుంటారు మంచి ఆనందపూర్వకమైనటువంటి న్యూ అగ్రికల్చర్ పాలసీ ఆఫ్ ఇండియాను ఇంప్లిమెంట్ చేసుకుంటారు అప్పుడు కలకలలాడే భారతదేశం ఉంటుంది ఇత విలవెలవే భారతదేశం ఉండదు రైతులు బికారలు ఉండే భారతదేశం ఉండదు రైతులు ఇంత హీనంగా చూడబడే భారతదేశం ఉండదు దానికోసం కూడా భగవంతుడు నాకు ఇచ్చిన సర్వశక్తులు ధారపోసి ప్రయత్నం చేస్తాం ఆ విధంగా ముందుకు పోతాం థ్యాంక్ యూ నో మోర్ క్వశ్చన్స్ టుడే బికాస్ నాకు సీజే గార్థుడు అపాయింట్మెంట్ ఉంది వీల్ మీట్ టుమారో ఆ డే ఆఫ్టర్ థ్యాంక్ యూ